ఒంటరి పోరాటం ఒక్కడితోనే మొదలవుతుంది. ఆ ఒక్కని నేనే కావాలని భయంకర జీవులు ఏరే ప్రపంచానికి ఒంటరిగా వెళ్తున్నాను. మృత్యువు ఇంటిని పలకరించడానికి ఒంటరిగా వెళ్తున్నాను. మనుషులను తినే భయంకర జీవులు ఇవి, మానవత్వం తెలియనివి. వాటి శక్తిని అంచనా వేయడానికి వెళ్తున్నాను. వాటి పోరాట నైపుణ్యాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాను. వాటి వేగాన్ని నాతో పందానికి రమ్మని కోరాను. మాయలు చేసే ప్రపంచానికి వాటికి స్వాగతం పలికాను. దేవుడు చేసిన జీవుడు మీరు, దేవుడు చేసిన మనిషిని నేను. దేవుడు ఆజ్ఞాపిస్తే కానీ ప్రాణం పోగొట్టుకోలేను. మీలో ఉన్న అద్భుతాలను తెలుసుకోవడానికి వచ్చాను. అలసిపోయేంత వరకు పరిగెడతానే ఉంటాను. కొన్ని అద్భుతాలు భయంకరంగా ఉంటాయి. బ్రతకాలనే కోరిక ఉంటే వాటి నుంచి దూరంగా పారిపోవాలి. పారిపోతున్నామంటే మనం పిరికి వాళ్ళమని కాదు, మనల్ని మనం ఎంతసేపు కాపాడుకోగలమా అని తేలిపోయే క్షణం ఇది. యుద్ధం మొదలయ్యింది. బ్రతకాలనే కోరికలను పరిగెత్తేలా చేసింది. కొన్నిసార్లు మన ప్రాణాలు మన వేగంలోనే ఉంటాయి. అడ్డెవరు వచ్చిన ఆగకుండా వెళ్ళిపోవాలి. పురాతన కాలం నాటి జీవులు ఇవి, ఆకలితో అలమటించిపోతున్నాయి. శత్రువు మనకంటే బలవంతుడిని ఆశలు వదిలేయకూడదు. ఆకలి శ్వాస వదిలేంత వరకు పోరాడుతూనే ఉండాలి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న క్షణం ఇది. సరైన సమయం కోసం ఆఖరి వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రకృతిలో జరిగే మార్పులు, అద్భుతాలు కొన్నిసార్లు మన ప్రాణాలను కాపాడే ప్రతినిధులు. వెల్కమ్ టు జురాసిక్ వరల్డ్. జురాసిక్ ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం.